మాట ఇచ్చినా తప్పవచ్చు అయినా నేను నీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను వారి జులందువైవాహిక ప్రాణవి తమ నభంగమందు జికిత గోకుల గ్రజన్మ రక్షణ మందు బొంకవచ్చు అఘము పొందడీప శుక్రాచార్యుల వారి నీతి రాక్షస నీతి చెప్పాడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే వారి జులందువైవాహిక ములందు శుక్రాచార్యుల వారు చెప్పారు కదండి మేము చేస్తున్నాం అనకండి అది ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా చెప్పాడు ఆయన వారి జాక్షులందు ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు చెప్పచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను ఇది మనందరి కోసం కాదు వైవాహికములందు వివాహంలో అబద్ధం చెప్పచ్చు వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు ప్రాణం పోయేటప్పుడు డబ్బులు పోయేటప్పుడు మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పచ్చు జకిత గోకుల అగ్రజన్మరక్షణ మందు గోవుల విషయంలో బ్రాహ్మణుల్ని రక్షించడం విషయంలో అబద్ధం చెప్పొచ్చు జికిత గోకుల అగ్రజన్మరక్షణమందు బొంకవచ్చు నగబ పొందడ దీప అబద్ధం చెప్పచ్చు దానివల్ల పాపం రాదు అందుకని ఇస్తాను అన్నాను అంటున్నావు కదా మళ్ళీ ఓ మాట చెప్పు నేను ఇవ్వను మూడు అడుగులు అను మూడు అడుగులేంటో ఒక అడుగు కూడా ఇవ్వకు ప్రమాదం నేను ఇవ్వను అని చెప్పి లేచి లోపలికి వెళ్ళిపో నేను చెప్తున్నాను లేదా దరిద్రుడు అయిపోతావు ఉత్తర క్షణంలో ఇలా చాపినవాడు ఐశ్వర్యం అని నువ్వు ఇలా పెట్టిన వాడివి దరిద్రుడి వైపై నిలబడిపోతావు ఆయన అలా చేసేయగలడు ఒక్క క్షణంలో మార్చేస్తాడు రాజుని తరాజుని చేస్తాడు నమ్మకు వెళ్ళిపో అన్నాడు అంటే ఈయనన్నాడు ఆయన వంక చూసి ఎంత మాట అన్నారండి లక్ష్మీనాథుడైన వాడొచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెప్తున్నారు ఆదిన్ శ్రీసతి కొప్పుపై పై తనువుపై ఎంసోత్తరీ అంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద క్రిందగుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రజ్జము గిజ్జమున్ సతమే కాయంబు అపాయమే అన్నాడు ఓన్లే జన్మలు ఎన్ని జన్మలెచ్చానో ఎవడికైనా దక్కిందా ఈ భాగ్యం ఆ చేయి ఎటువంటి చేయి లక్ష్మీదేవి అపాంగై ఇలా చూస్తే చాలంటారు అందరు ఈ చేయి ఎక్కడ పడుతోంది శ్రీమన్నారాయణుడిది ఆది శ్రీసతి కొప్పుపై అమ్మవారి కొప్పట్టుకుని పువ్వులు బాగా పెట్టుకున్నావు లక్ష్మి అని ఇలా అంటాడు సతి కొప్పుపై తనువుపై ఆవిడ శరీరాన్ని నిమురుతుంది తనువుపై అంసోత్తరీయంబుపై ఒక్కొక్కసారి ఆవిడ పవిట పట్టుకుని ఆడుకుంటాడు గజేంద్ర మోక్షంలో ఆడుకున్నాడు అంశోత్తరీంబు పాదాబ్జంబులపై ఒక్కొక్కసారి ఆవిడ పాదాలు పట్టుకుంటాడు ఎప్పుడు జలజాతా సనవాసవాదిల తాంతా యుధు కన్న చలతాంగి అట్ల యగునాభుల్ కంచెందిన చెందిన కంటలెందుచిత వ్యాపారముల్ నేర్తురేని నను కింకూని అది నాకు మన్నీపద పల్లవంబు కంటక వితానము సాచిన సుకులంచు నేనయలుకమానవు కదా రాళ్ళకుల అని ఆ రోజు పట్టుకున్నాడు కదా అందుకని ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరియంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై అమ్మవారి బుగ్గలని మరగలిగిన చెయ్య పాలిండ్లపై నూత్న మర్యాద క్రింద కూట ఇది నూత్న మర్యాద చెందుతోంది వెయ్యడం కాదు స్వాతంత్రంతో నూత్న మర్యాద అంటే ఏమిటో తెలుసా అండి వేసిన చెయ్యే మళ్ళీ వేస్తుంటే ఆహ్ ఈ భాగ్యం నాకు తప్పెవరకుందనుకుంటూ ఉంటుంది ఇదిట నూత్న మర్యాద అంటే అంతేకాని ఆయన భుజం మీద ఆయన చెయ్యేస్తే ఈవిడి తిరిగి చెయ్యదు ఏమదృష్టం ఇలా నా స్వామి చెయ్యి ఎవరి మీద పడుతుంది నా మీద పడుతుంది అని పొంగిపోతుందట వేసినప్పుడు అలా చేతిని అలా లక్ష్మీదేవిని పొంగిపోయేటట్టు చెయ్యగలిగిన చెయ్య ఇన్ని కోట్ల మంది ఏ తల్లి అనుగ్రహానికి చూస్తున్నారో ఆ తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోయే చెయ్యి దేవదానవుల్ని శిక్షించిన చెయ్యి భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి ఎందరో దానములను సంహరించిన చేయి సుదర్శన చక్రమునకు అలవాలమైన చేయి పాంచజన్యమును పట్టుకునే చేయి ఏ చేయి ఇలా వరదముద్ర చూపిస్తే భక్తులకి ధైర్యం కలుగుతుందో అటువంటి చేయి భిక్ష కోసమని కింద పడు కింద నిలబడుతోంది నా చేయి అవుతోంది చాలదా ఈ అదృష్టం మళ్ళీ పుడతానా ఉండిపోతుందా రాజ్యం ఉండిపోతుందా దేహం ఎవడికి కావాలి పోతే పోని కాయంపాయమున్ ఈ రాజ్యము కాదు నేను కాదు శరీరం కాదు ఏది పోయిన పర్వాలేదు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై కలదే సిమి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భర్తవా ఎంతమంది రాజులు వచ్చారాయి ఆ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళందరూ నేనే భూమికి పతిని నేను పరిపాలించానన్నారు ఏరి వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే ఒక్కడు నాది నాదిని ఇంత సంపాదించానన్నాడు నయా పైసా పట్టుకెళ్ళిన వాడు భూమి మీద లేడు అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు ఉరే కాఫిన్ అంటారు వాళ్ళు శవపేటికలో పెట్టి భూస్థాపితం చేస్తారు నా శవ పేటికకి రెండు కన్నాలు పెట్టి రెండు చేతులు బయట పెట్టండి బయట పెట్టి ప్రపంచ విజేత అలెగ్జాండర్ భూస్థాపితం చేసిన తరువాత ఒక శిలాఫలకాన్ని పెట్టి ఒక మాట రాయండి అలెగ్జాండర్ ది గ్రేట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ హ్యాండ్స్ ద వరల్డ్ కాంక్వరర్ ఫర్ సమ్ టైమ్ అండ్ లెవ్ దిస్ వరల్డ్ విత్ హ్యాండ్స్ అని రాయండి ఖాళీ చేతులతో అలెగ్జాండర్ ఈ ప్రపంచంలోకి వచ్చి కొంతకాలము విశ్వమును పరిపాలించిన వాడని తైతక్కలాడి ఖాళీ చేతులతో వెళ్ళిపోయినాడు అని రాయండి చూసిన వాళ్ళకు బుద్ధొస్తుందిరా నా జీవితం పాడైంది కాబట్టి ఇది పోతన గారు చెప్పారు ఎప్పుడు చెప్పారో చూడండి కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి ముటకట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు ఈ కాలమున్ భర్తవా కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలైనటువంటి మహాపురుషులు అద్భుతమైనటువంటి దానాలు చేశారు వాళ్ళు నిలబడిపోయారయా యశో శరీరులై తప్ప ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే రాజ్యం ఉండిపోతుందా ఈ శరీరం ఉండిపోతుందా ఇంకొకటి ఉండిపోతుందా బ్రతుకువచ్చు కాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాటమీరలేడు మానధనుడు బ్రతకువచ్చుగాక బహువిధంబులనైన ఒకవేళ నాకు రాజ్యం తీసేస్తాడు నేను దరిద్రుణ్ణి అయిపోతాను అంటున్నావు కదా నా స్వామి చేతికి నా అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను బిక్షునై తిరుగుతాను నాకు బెంగలేదు బ్రతకవచ్చు కాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక నాకు దరిద్రం రావచ్చు జీవధనములైన చెడుగాక పడుగాక నా జీవితం పోవచ్చు నా ధనం పోవచ్చు మాట మీరలేడు మానధనుడు మాట పోయిన తర్వాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే భూదేవి జనసంఖ్యని చూసి భయపడదు మాట తప్పే వాళ్ళ బరువు నేను మొయ్యలేనని ప్రార్థన చేస్తుందయా నేను అటువంటి జాబితాలో చేరను నేను దానం చేసేస్తానన్నాడు శుక్రాచార్యుడు అన్నాడు అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్టుగా చేశాను నా తపశ్శక్తితో ఇవాళ నువ్వు మళ్ళీ గురువు మాట కాదన్నావు కాబట్టి ఇప్పుడు నీకు శపిస్తున్నాను ఉత్తర క్షణము నువ్వు రాజ్యభ్రష్టుడవగుదువుగాక అని శపించాడు ఇదే బృహస్పతి చెప్పాడు మళ్ళీ గురువు యొక్క అనుగ్రహం పోవాలి బలిచక్రవర్తికి పోతే ఆనాడు రాజ్యం పోతుందయా అన్నాడు వెంటనే స్వామిని అందులో పాదములు పెట్టమన్నాడు పెట్టమంటే పోతనగారంటారు ఏమి దర్శనం చేశారండి బలిదైతేంద్రకరీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సుమనః సంప్రద్ధిత శ్రీధమున్ కలితానమ రమ లలాట పదవీ కస్తూరికా షాదమున్ నలినా మోదము రత్నోప్రము నానావేదమున్ పాదమున్ వచ్చి పళ్ళెంలో కాళ్ళు పెడదామని కుడికాలు ఇలా పైకెత్తెట కుడిపాదాన్ని ఎత్తే సరికి బలి కింద కూర్చుని చూస్తున్నాడు ఆ పాదం వంక ఆ పాదం రేఖా మజ్యద్ధచుధాక లచాత పత్ర వజ్రం కుశాంబుర్ హకల్పకశంక చక్రైః భవ్యై రలంకృత తలౌ పరతప్త చిన్నైః శ్రీవేంకటేశరణం శరణం ప్రపత్యే ఆ పాదము యొక్క కింద ధ్వజరేఖ అమృత పాత్ర నాగలి ఇలాంటి దివ్యమైనటువంటి చిహ్నములు కనపడ్డాయి ఎర్రటి అరికాలు పైకి నల్లటి పాదం ఏ వేదమును చదువుకుని ఆమ్నాయం చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అంద్యగా మారి అలంకరింపబడి ఉన్నదిట బ్రహ్మచారిగా ఉన్న నిద్ర లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల దగ్గర వొంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నసటమున్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉందిటే అటువంటి పాదాన్ని దగ్గర నుంచి బలిచక్రవర్తి చూసేట బలిదైతేంద్రకరీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతక్షుడు సుమన యోగి సుమన సంప్రదిత శ్రీధమున్ మహాయోగులైన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుంచి గట్టెక్కేటటువంటి భవసాగరమును దాటించగలిగిన ఓడయైన పాదం ఏదున్నదో ఆ పాదమును చూశాడు చూసి కస్తూరికాషాదమున్ నళినామోదమురత్నోపు రమున్ అనావేదమున్ పాదమున్ ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాట చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకి జరిపాడు అందులో కుడికాలు ఉంచి ఎడమకాలెత్తి అందులో పెట్టాడు రెండు పాదాలు చూసి ఆ ఏమి భాగ్యం రానా భాగ్యం ఎవరు కడగగలరు ఈ పాదాలని ఈ పాదాలు ముట్టుకోగలిగిన వాడెవరు ఎవరు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము ప్రేమతో శ్రీసతి పిసికిడి పాదము బలితల మోపిన పాదము అని అన్నమయ్య కీర్తించబోతున్నాడు అటువంటి పాదం ఈ పాదం నా చేతులతో కడుగుతున్నా ఆయన చేతి మీద చెయ్యి పెట్టబోతున్నా ఆయన పాదాలు నా తల మీద పెట్టకోబోతున్నా నాకు అన్న ధన్యుడెవరు ఈ ప్రపంచంలో పోతే పోని ఈ కాయన్న గొడవలేనిక నా దరిద్రం వదిలిపోయింది ప్రపంచంలో ఎవడు పొందాల ఈ కీర్తి నేను పొందుతున్నానన్నాడు ఇంధ్యావళి పోయి నీళ్ళు అన్నాడు పైకి చూశాడు ధర్మం తప్పకూడదు బ్రాహ్మణుడిగా చూస్తున్నాడు విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిందాస్యామిన్ క్రియాక్షిప్రుండనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాం ఏమి పద్యాలు వీహేశారో పోతనగారు విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే నాయన బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రహ్మచారి ఒటువా శ్రీ స్వరూపుడా నా ఇంటికి నువ్వు నడిచొచ్చావా నా దగ్గర దానం అడిగావా ఎంత అదృష్టవంతుడా ఇదిగో నీకు దానం ఇచ్చేస్తున్నాను అని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలన చల్లుకొని సమస్త బ్రహ్మాండములలో ఉన్న దేవతలు నిలబడిపోయారట నిలబడిపోయి ఏం ఆశ్చర్యం రా ఇవాళ లక్ష్మీపతి దానం పొందుతున్నాడు చూడండి చూడండి అని చూస్తున్నారట తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు తను పతనమైపోతానని తెలిసి ఇచ్చేస్తున్నాడు ఏమి పూనిక ఈ బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారు చూస్తున్నారు కమండలంలో నీళ్లు పోస్తోంది వింఛావళి పోస్తుంటే శుక్రుడు చూశాడు ఇంకా తాపత్రయం అయ్యో అయిపోతోంది పోసేస్తున్నాడు నీటి ధార విడిచిపెట్టాడా శుక్రాచార్యులు వారు అనుకుంటున్నారు మనసులో మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్రజన కళ్ళధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజక్షుడు బలివివర్జితారన్ ఈ ధార వింజావళి పోస్తున్న నీరు మామూలు నీరు కాదు పోసేస్తున్నాడు ధార పోసేస్తున్నాడు ఈ నీరు శ్రీ మహావిష్ణు చేతిలోకి పడిపోయిందా ఈ నీరు ఏమైపోతుంది మునిజన నియమాధారను మహర్షులందరి యొక్క నియమములను పాటింపచేసి రక్షించగలిగిన ధార మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జనక జలకణారం కొద్దిసేపట్లో అనేక మంది రాక్షస స్త్రీలు ఏడుస్తుంటే భర్తలు మరణించారని వాళ్ళ కన్నులంబట కారబోతున్నటువంటి కంటి ధార ఈ ధార జనితాసు రజువతి నేత్ర జలక జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారను రాక్షసులకి లే ఆధారము లేని రీతిలో చేసి వేయగలిగినటువంటి నిరాధార ఈ నీటి ధార ఇటువంటి ధార పోషేస్తున్నాడు బలిచక్రవర్తి అయ్యో అని ఆ ధార పడకుండా చెయ్యడానికి కమండల తొండానికి అడ్డుపడ్డాడు రూపంలో వెళ్ళి అరే ఏమి నీళ్లు చాలేదా అన్నాడు బలిచక్రవర్తి తెచ్చానండి పట్టలేదు లేదు నీళ్లు ఉంది ఆవిడ నీరు పడకపోతే దానం పూర్తవదు నవ్వాడు స్వామి చేతిలో దర్భలు ఉన్నాయి చేతిలో దర్భలు పట్టుకుంటారు అమృత శక్తి ఒక దర్భ తీసి ఏదో అడ్డుపడినట్టుందమ్మా అని ఒక్కసారి ఆ కమండలం యొక్క తొండంలోకి చూసి శుక్రాచార్యుల వారు రూపంతో రెండు కళ్ళు పెట్టుకుని చూస్తున్నాడు పడుతోందేమో నీటి ధారని చూసి ఆ కమండలంలోకి దర్భ పెట్టి ఒక్క పోటీలా పొడిచాడు ఏదో అడ్డుపడిందమ్మా అని పొడిచేటప్పటికీ ఆ అడ్డుపెట్టి కన్ను పెట్టి చూస్తున్న శుక్రుడి కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి బయటపడ్డాడు శుక్రాచార్యవాడు పడగానే నీటి ధార పడిపోయి పడిపోగానే వెంటనే విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య దాస్యామి అంచం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం సేజాసి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం బాశ్చర్యము పొందగా ఆ చేయి పట్టుకుని పూజించి ఏమి భాగ్యం అండి నిజంగా ఆ కంకణములు మెరిసిపోయే చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకద్దుకొని స్వామి ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని ఆ నీటి ధార పడుతుంటే తుభ్యం నమహ అంటూ చతుర్థి విభక్తి వేసి దానం చేసేసాడు దానం చేసేయగానే తెలుసు ఆయన నారాయణుడే ఇప్పుడు ఆయన ఒక మాట అడిగారు దానం పుచ్చుకున్నవాడు భూదానం పొందితే కొలిచి చూసుకోవాలి ఎక్కడో స్థలం కొని యజమాని వెళ్ళి కొన్న రోజున భూమిని తొక్కలేదనుకోండి చెప్పులు లేకుండా తొక్కాలి ఆ భూమిని తొక్కలేదనుకోండి భూమి యొక్క ఆగ్రహమునకు గురవుతాడు అందుకని తొక్కి చూసుకోవాలి ఒకసారి యజమాని అదొక పెద్ద నియమం ఉంటుంది దానం పుచ్చుకున్నా భూమి కొనుక్కున్నా అక్కడికి వెళ్ళి ఒకసారి తొక్కాలి ప్రయత్నపూర్వకంగా